ఎవరి దగ్గర అయితే నా తల దించుకున్నానని అందరూ అనుకుంటున్నారో అదే ప్రాంతంలో నా తల ఎత్తువాడు నీవే అనే నమ్మకం నాకుంది గనుక తగిన సమయం కోసం యోసేపు కనిపెట్టాడు. కంగారు పడలా, తొందర పడలా, అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేయాల, అందరూ నిందలనే బాణాలు వేస్తే సహించాడు, భరించాడు. నా దేవుని సమయం రానే వచ్చింది. ఈ బాణాలన్నీ దేవుడు తీసి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపును. దట్స్ ద విక్టరీ, అది విజయం ప్రియులారా. నేను అసలు యూత్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటుందో ఏంటో నాకు అసలు ఏం అనుకోలేదు, కానీ వచ్చిన తర్వాత నాకు తెలిసింది పరలోక రాజ్యంలో ఉన్నట్టు అనిపించింది నాకు. నిజంగా వాక్యాలు ఆరాధన చేయించడం, పాటలు పాడడం, స్కిట్స్ వేయించడం నా మనసులో ఉన్న దుఃఖాన్ని మొత్తం చెరిపేశారన్నమాట వాక్యం ద్వారా. ఆరాధన చేయించడం వల్ల ప్రతి పాట మనసుకు హత్తుకుపోయేలా ఉంది. నిజంగా వాక్యం చెప్తుంటే నా ఒక జీవితం గురించి నాకు చెప్తున్నట్టు అనిపించింది. ఇక మనసులో ఒకటి నిర్ణయం తీసుకున్నాను, నేను దేవుడి చేత వాడబడాలి, బలంగా నిర్ణయం తీసుకున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు కమలాకర్, మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ రావడం వల్ల నేను చాలా బ్లెస్ అయ్యానండి. అసలు వస్తాను రానేమో కూడా తెలియలేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. కానీ దేవుడు కృపను బట్టి నేను ఇక్కడికి వచ్చాను, చాలా దీవింపబడ్డాను, వాక్యం ద్వారా చాలా మార్చబడ్డాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గాడ్ అండ్ ఆల్ గ్లోరీ టు మై జీసస్. థ్యాంక్ యూ. నేను ఈ మీటింగ్స్కి వచ్చే ముందు జ్వరంతో వచ్చాను, టైఫాయిడ్ జ్వరంతో. అయితే ఇంటి దగ్గర జ్వరం ఉంది, నువ్వు మీటింగ్స్కి వెళ్ళొద్దన్నారు. కానీ అన్న చెప్పే మీటింగ్స్ బ్రతుకులు మారితే, హృదయంలోని చెడు ఆలోచనలతో బ్రతుకుతూ ఉండేవాడిని, ఎవరినన్నా చూసినప్పుడు చెడుగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితంలో ఎలా జీవించాలి, జీవించాలంటే ఎలాగుండాలి అని మాట్లాడారు. అవన్నీ చాలా బలపరిచాయి, నన్ను చాలా బలపడ్డాను. ఇక నేను తీర్మానం తీసుకున్నాను, ఇంకా దీవిస్తే దేవుడి కోసమే జీవించాలన్నట్టుగా బలపొందాను. నాకు అవకాశం ఉంటే ఈ రాజమండ్రిలో ఉండిపోవాలని ఉంది. ఇక్కడున్న ప్రతి యవనస్తుడు ఒక అగ్ని జ్వాలగా వెలగాలనే నా యేసయ్య కోరిక. గట్టిగా చెప్పలు కొట్టి యేసును మహిమపరచండి. వై షుడ్ బి లైక్ ఫైర్ బాల్స్. ఈ యూత్ ఫెస్ట్ ద్వారా నేను చాలా ఆశీర్వదింపబడ్డానని నేను నమ్ముతున్నాను. విశ్వాసంలో ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ఇది ఒక బూస్టింగ్గా నేను అనుకుంటున్నాను. యు ఆర్ సో ప్రెషియస్. ఒకవేళ మనుషులందరూ నీ మీద బాణాలు వేస్తూ నిందలు అవమానాలు రకరకాల బాణాలు వేసి నిన్ను కుచ్చు కుచ్చి నాశనం చేస్తానని ప్రయత్నం చేస్తూ ఉంటే, రిమెంబర్ మై ఫ్రెండ్, నీకు సింహాసనం సిద్ధపరచబడింది. గాడ్ హస్ ప్రిపేర్డ్ ఎ థ్రోన్ ఫర్ యు. నేను రాజమండ్రి వస్తాం అనుకోలేదు, మా ఫ్రెండ్ ద్వారా నేను వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అయ్యగా చెప్పిన బట్టి మాటలు బట్టి నిన్నో పూర్వంలో నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో కార్యాలు చేశాను, ఎన్నో విడుదల లేదు నాకు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఈ అయ్యగారు వాక్యాన్ని బట్టి నేను నిన్న తీసుకున్నాను, చెడు సహవాసాలకు కానీ చెడు మాటలకు కానీ చెడు తలంపులకు నేను వెళ్లకుండా దేవుడితో నేను ఆనందంగా ఉందామని అనుకుంటున్నాను.